పటంచెరు నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మరియు బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర విమోచన కమిటీ కన్వీనర్ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి శ్రీ వర్ధన్ రెడ్డి మరియు బీజేపీ జిల్లా నాయకులు బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అసెంబ్లీ గేటు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన గోషామహల్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ అక్రమ కేసులను వెంటనే ఆపి అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మరి ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి మరియు బీజేపీ జిల్లా నాయకులు, నియోజకవర్గ బీజేపీ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 7 సంవత్సరాలు అయినా సెప్టెంబర్ 17 అధికారికంగా ప్రకటించకపోవడం వలన మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు బండి సంజయ్ అన్న గారు సెప్టెంబర్ 17 కంపల్సరీ అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించాలని చెప్పడం జరిగితే ఆయన ప్రకటించకపోవడం వలన ఈరోజు అసెంబ్లీ ముట్టడం కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ అక్రమ నిర్బంధాలు అక్రమ అరెస్టులు మానుకో, ఎందుకంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది, ఈ అక్రమ నిర్బంధాలు ఈ అక్రమ అరెస్టులు అన్యాయంగా లాఠీ ఛార్జీలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అన్యాయంగా ఈ రకం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇకనైనా నువ్వు మేలుకో.